పంజాగుట్ట ఎస్ఐ భావన గారు, అలాగే ఏఆర్ఎస్ఐగా పనిచేస్తున్న రావురి కిషన్, వీళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే చాలా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మీకు కథ చెప్తా అసలు ఇది ఎలా జరిగిందో, దాని తర్వాత మీరేమనుకుంటున్నారు అని చెప్పండి. ఓకే. యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఇదే మొత్తం దేశంలోనే నెంబర్ వన్ పోలీస్ స్టేషన్ ఏదంటే ఏం చెప్తారు? పంజాగుట్ట పోలీస్ స్టేషన్. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నెంబర్ వన్ పోలీస్ స్టేషన్. ఎప్పటి నుంచో అసలు అక్కడ నెంబర్ వన్ పోలీస్ స్టేషన్ ఇండియా అని కూడా బోర్డు ఉంటుంది రోడ్డు మీద, మనం చూస్తాం. టెక్నికల్గా కూడా ఫస్ట్ అడాప్ట్ చేసుకోవడం అంతా కూడా చాలా పేరు ఉంది, దానికి మంచి పేరు ఉంది. సో అందులో పనిచేస్తున్నటువంటి ఎస్ఐగా పనిచేస్తున్న భావన గారు, అలాగే ఏఆర్ఎస్ఐగా పనిచేస్తున్న రావురి కిషన్, వీళ్ళు ఏంటంటే ఇక ఎప్పటి నుంచో విధి నిర్వహణలో ప్రేమించుకోవడం తప్పేం కాదు, ప్రేమించుకున్నారు, పెద్దల్ని కూడా ఒప్పించుకున్నారు, పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారు, అంత బాగానే ఉంది. సో ఈతలోపు ఏంటంటే ఒక ఈవెంట్ బాగా జరగాలి అని చెప్పేసి ఒక ఈవెంట్ మేనేజర్ని హై చేసుకున్నారు. అతను ఎవరిని తెచ్చారంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఫోటోగ్రఫీ వీడియోగ్రఫర్ని కూడా తెచ్చారు. ఇప్పుడు ఆ ఫోటోగ్రఫర్ వీడియోగ్రఫర్ ఎవరైతే ఉన్నారో, ఇకపోతే ఆ ప్రీ వెడ్డింగ్ షూట్కి కోసం ఫోటోగ్రఫర్ని హైర్ చేసుకున్నారు. ఆ ఫోటోగ్రఫర్ వీడియోగ్రఫర్ ఏం చేశాడు అంటే, కొన్ని అంటే వీళ్ళు ఆల్రెడీ సినిమాలకి షార్ట్ ఫిలిమ్స్కి పనిచేసిన వాళ్ళు అనమాట. వాళ్ళ క్రియేటివిటీ బాగుంటుంది, డ్రోన్లు మంచి 5D కెమెరాస్ ఏవేవో తెచ్చి కొంచెం కొంచెం ఏదో మ్యాజిక్ చేయాలనుకుంటారు. పైగా ఎస్ఐ ఏఆర్ఎస్ఐ వాళ్ళ పెళ్ళి, మనకి ఎప్పుడైనా ఏదైనా కావాలన్నా సహాయం చేస్తారని కొంచెం ఇంటెన్స్తో ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. అవును. అట్లాంటి టైంలో వీళ్ళు ఒక స్క్రిప్ట్ రాసిచ్చారనమాట, మేడం ఫస్ట్ షాట్ ఇట్లా ఉంటుంది, సెకండ్ షాట్ ఇట్లా ఉంటుంది, థర్డ్ షాట్ ఇలా ఉంటుంది అని చెప్పారు. వీళ్ళకి నచ్చింది అది బాగా, అబ్బా సినిమాని మించిపోయింది అని చెప్పేసి అనుకుంటే, ఆ షూట్ కాస్త ఎక్కడ చేద్దాం, పోలీస్ స్టేషన్లో ఉంటే బాగుంటుంది, పోలీస్ స్టేషన్ కావాలంటే మామూలు పోలీస్ డ్రెస్సులు వేసుకొని మనము స్టూడియోలు వాడుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారు, నేనే ఎస్ఐని మనం దాన్ని వాడుకున్నాం ఏముందని చెప్పి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోనే తీశారు. అది కూడా పోలీస్ వాహనాలు ఉపయోగించి నేమ్ ప్లేట్ కూడా కనపడేలాగా. వాళ్ళు షార్ట్స్ తీస్తారు కదా, హీరో దిగ్గానే కాలు, షూ, గన్ను, నేమ్ బ్యాడ్జ్, తలకాయ, ముక్కు, మూతి, ఇవన్నీ కట్ షార్ట్స్ అంటాం అట్లా అందంగా మొత్తం బిల్డప్ షార్ట్స్, కట్ షార్ట్స్ అన్నీ కలిపి పటాపటా పటాపటా వేసేసారు. ఆ మూడు సింహాల ఇమేజ్ దగ్గర నుంచి వచ్చి అసలు ఒక రకమైన షూట్ అనమాట. సినిమాకి లెవెల్కి తక్కువ, ఒక ప్రీ వెడ్డింగ్ షూట్కి ఎక్కువ అని చెప్పుకోవచ్చు. సో ఇంత బాగా జరిగింది. ఇదంతా అయిన తర్వాత దానికి ఒక మంచి పాట అన్నీ చేసేసి, ఇది మా ప్రీ వెడ్డింగ్ షూట్, అందరికీ స్వాగతం అని రిలీజ్ చేసేసారు. సో సామాన్య మానవులు కొంతమంది ఉంటారు కదా ప్రజలు, వాళ్ళు దీన్ని చూసి ఏమంటున్నారంటే తప్పు పడతారు, పోలీస్ స్టేషన్లో ప్రీ వెడ్డింగ్ షూట్ ఏంటి, అది విధుల్లో ఉండగా అంటే యూనిఫామ్లో ఉండగా మీరు చేయడం ఏంటి, ప్రభుత్వ వాహనాన్ని వాడడం ఏంటి, అసలు మూడు సింహాల బొమ్మని కూడా చూపించడం, ఈ విచిత్రం అంతా ఏంటి అని చెప్పేసి ఉంటే ఆల్మోస్ట్ రెండు తెలుగు రాష్ట్రాలు కదా ఇండియా వ్యాప్తంగా వీళ్ళు కొంచెం బాగా ట్రోల్ అయిపోయారు. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి చెప్పండి. ప్రీ వెడ్డింగ్ షూట్ జనరలైజ్గా మాట్లాడుకుందాం, తర్వాత ఇందులో ఉన్నటువంటి ఈ పోలీసు డిపార్ట్మెంట్ యాంగిల్లో కూడా మాట్లాడతాం. ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్ ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ కాదు, నెససరీ అయిపోయింది, సాంప్రదాయం అయిపోయింది. గతంలో అది ఫ్యాషన్ లేదా రిచ్ పర్సన్స్ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే, మనకి ఇప్పుడు ఎట్లా అంటే కారు ఒకప్పుడు అప్పుడు అప్పుడు నూనె పడుతుంది, ఇప్పుడు నీడ్ అయిపోయింది. సెల్ ఫోన్ కూడా, సెల్ ఫోన్ అప్పుడు ఒకప్పుడు సెల్ ఫోన్ కామన్ మ్యాన్ కంపల్సరీగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్ ఉద్దేశము, సరే అది డబ్బులు ఉన్న వాళ్ళు కాకుండా ఏం కాకుండా, ఒకవేళ ఆ జంట కనుక ఆ రెండు పేర్లు చిలక గోరంకల్లా ఉండి గ్లామరస్గా ఉంటే ఇక్కడ పనిచేసినటువంటి క్రియేటివ్ కెమెరామెన్లకు చాలా పండగ. ఎందుకంటే నేను జర్నలిస్ట్తో పాటు ఈవెంట్ మేనేజర్ కూడా కావాలి. సో ఇక్కడ వీళ్ళు కూడా వాళ్ళకి చిలక గోరింకల్లాగా మంచి కప్పుల్లాగా అందంగా కనపడ్డారు, మంచి పోలీస్ డ్రెస్సులు వేసుకొని. మేము నేను చేస్తుంటాను కదా క్రియేటివ్ బ్రెయిన్ వాళ్ళకి, క్రియేటివ్ కెమెరా వర్క్ వచ్చిన వాళ్ళకి, అంటే అట్లాంటి పేరు దొరికినా, అలాంటి లొకేషన్ దొరికినా, ఒక పేషెన్స్ టైం దొరకాలి. అంటే జనరల్గా కొన్ని టైం షెడ్యూల్లో దొరకదు. ఈ మూడు కుదిరితే మాత్రం సినిమాను మించినట్టు అద్భుతమైనటువంటి అద్భుతాలు సృష్టిస్తారు. అది నిజంగా అది సినిమానా లేక ప్రీవెడ్ షూటేనా అని అనిపించేలా ఉంటుంది, చాలా క్వాలిటీగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో కేవలం ప్రీ వెడ్డింగ్ షూట్ల కొరకే సపరేట్ స్టూడియోలు కట్టబడినాయి, ఇంచుమించు పెళ్లికి ఖర్చు పెడుతున్నారు దానికి ఛార్జెస్, వాళ్ళని కోట్లు ఇన్వెస్ట్మెంట్. మనకు సినిమా షూటింగ్ కోసం స్టూడియోలు ఎలా ఉన్నాయో, ప్రీ వెడ్డింగ్ షూట్ల కోసం కూడా స్టూడియోస్ జిల్లా స్థాయిలో కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా సినిమా స్టూడియోలన్నా హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి, ఇది ప్రతి ఏరియాకు ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ఇంత స్టూడియో ఉంటుంది. మళ్ళీ వీళ్ళు కూడా ప్లస్ దాని
ఆ జిల్లా ప్రాంతంలో హిస్టారికల్ ప్లేసులు ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నా అంటే రాయలసీమలో ఒక ఆంధ్రానికి, ఆంధ్రాలో, తెలంగాణలో ఎక్కడికక్కడ హిస్టారిక్ ప్లేసులు కానీ లేదా స్టూడియోలు కానీ ఉన్నకాడికి గ్రీనీస్ కానీ వాడుతూ అద్భుతంగా తీస్తున్నారు వీళ్ళు. ఒకసారి చూస్తే మనకే అనిపిస్తుంది సినిమానా హీరోలా కొత్త కొత్త హీరో హీరోయిన్ ఏమన్నా చూస్తున్నారా. అండ్ వీళ్ళు కూడా ఎట్లా అంటే సరేనా వాళ్ళ పెళ్లి షూట్ వీడియో చేసారు, వాళ్ళే కూడా ఇల్లే చేశారు, మేము పలానా సినిమాలో చేసాం, పలానా మంత్రి చేసాం, వీళ్ళు కూడా చెప్పుకోవడానికి ఉండాలని, వీళ్ళు పలానా డిపార్ట్మెంట్ చేసుకోవాలనుకున్న ఉండడం కోసం కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ఇదంతా బాగానే ఉంది. ఒకవైపు ఇంకొకసారి ప్రీ వెడ్డింగ్ షూట్ కొన్ని వెర్రితలలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు చెట్లు ఎక్కి కింద ఎక్కి పడాలి, బురదలో చేయాలి, ప్రమాదవశాత్తు పడి చనిపోయిన వాళ్ళు కూడా ప్రమాదవశాత్తు తీసుకోవద్దు పడి చనిపోయిన వాళ్ళు, ఏదో ఎక్కి ఎక్కి శిఖరం మీద చేయాలనుకుంటే జారిపడ్డ వాళ్ళు, బురదలో ఈ కారంగా చేసిన వాళ్ళు చాలా అవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ పోతే మనం ఈ నిన్నటి పంజగుట్ట ఇష్యూ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ వాళ్ళు పోలీసులు, దానికన్నా వాళ్ళు ఒక సాధారణ పౌరులు కూడా. వాళ్ళు ప్రేమించుకున్నారు, మనం మీరే చెప్పారు ప్రేమించుకోవడం తప్పులేదని. అది వృత్తిలో వ్యత్యాసం ఉన్నా, ఏజ్లో వ్యత్యాసం ఉన్నా, ఎలాంటి రిస్ట్రిక్షన్ చట్టంలో కూడా లేదు కాబట్టి ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకుంటున్నారు. బహుశా వాళ్ళు స్థితిమంతులుగానే భావించారు, ఎందుకు ఉద్యోగం వచ్చింది, ఇంతో అంత సంపాదించుకుంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ క్యాడర్ కాబట్టి మరీ పెదవాళ్ళు కాదు, మరీ రిచ్ పర్సన్ కాదు, ఎకనామికల్గా కూడా మంచి ఉన్న కుటుంబం కావచ్చు, ప్రేమించుకున్నారు, పైపెచ్చు మెచ్యూరిటీగా వాళ్ళు చేస్తుంది అంటే పెద్దలను కూడా ఒప్పించి వాళ్ళ పెద్దల అంగీకారంతో చేస్తున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అందరూ సాధారణ వ్యక్తులనే, వాళ్ళు సాధారణ కుటుంబ సభ్యులే కాబట్టి తమ కుటుంబీకులు కూడా ఫ్రెండ్స్ నైబర్స్ కూడా చేసి ఉంటారు కాబట్టి తమ కూడా ప్రీ షూట్ చూసుకోవడంలో తప్పు లేదు. సరే ఇక్కడ వాళ్ళు ఈ పోలీస్ డిపార్ట్మెంటు డ్యూటీలో ఉండి లేకపోతే ఆ డ్రెస్ వేసుకొని కానీ ఆ పోలీస్ వెహికల్ వాడడం కానీ ఆ అంబులెన్స్ వాడడం వాడిని కానీ అనుమతి ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఇక్కడ ప్రశ్న చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో ఏంటంటే మీరు పోలీసులు ఇలా దుర్వినియోగం చేస్తారని ఒకవైపు, మీరు ఇట్లా చట్టపట్టాలు వేసుకుంటే ఎట్లా అని ఒకటి అడుగుతున్నారు. కానీ అది ఒకవైపు ఈ వాదన వినిపిస్తున్నా వాళ్ళు ఎవరైనా సరే ఈ వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేనైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో వీళ్ళిద్దరికైతే నేను సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు 24 అవర్స్ డ్యూటీ ఆన్ డ్యూటీలో ఉంటారు, 24 గంటలు డ్యూటీలో ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే 8 అవర్స్ వర్క్ కాదు, 24 గంటలు ఉన్నప్పుడు డ్యూటీలో వాళ్ళలో ఒక భాగము, వాళ్ళు డ్యూటీలో ఒక భాగము. డ్యూటీని పక్కకు పెట్టి వీళ్ళని పక్కకు తీసేటువంటి అవకాశం సందర్భం లేదు. షిఫ్ట్స్ ఉంటాయి, షిఫ్ట్లు కాదు అంటే షిఫ్ట్ ఉన్న డ్యూటీలో ఉన్నట్టే వాళ్ళు ఇన్ఛార్జింగ్ అంతే, సడన్గా ఏదన్నా అయితే రావాలి. 24 అవర్స్ డ్యూటీలో ఉన్నట్టే వాళ్ళు, ద సో కాల్డ్ ఫీల్డ్ 24 అవర్స్ డ్యూటీ, బట్ పర్యవేక్షణ మాత్రం ఒక అబ్జర్వేషన్ పర్యవేక్షణ, ఈడ కూర్చోవాలి అంటే 8 గంటలు కూర్చోవాలి, 8 గంటలు అయిపోయిన డ్యూటీ లేదని కాదు ఆయన ఉద్దేశం. 24 అవర్స్ డ్యూటీ ఉన్నట్టు ఈ 8 అవర్స్ ఆర్ 9 అవర్స్ సంథింగ్ డ్యూటీ అనే రెస్పాన్సిబిలిటీ మాత్రమే ఉంటుంది 24 అవర్స్ డ్యూటీలో ఉన్నట్టే. సో వీళ్ళు నీ డ్యూటీని విడది చూడలేం కాబట్టి వాళ్ళు షూట్ చేసుకోవాలనుకున్నా షూట్లే ఉన్నాకున్నా కలిపి చేయడం తప్పేం లేదు, వాడకూడదని లేదు, వాడి దుర్వినియోగం కూడా చేయలే, ఏదో చట్టపరమైన నిషేధమైనటువంటి దాంట్లో కూడా వీళ్ళు చేయలేదు. కాకపోతే సివి ఆనంద్ గారు చెప్పినట్టు కూడా వాళ్ళు పై అధికారులు అనుమతి తీసుకుని ఉన్నారా లేదా, ఉంటే పర్లేదు, పై అధికారులకు వాళ్ళ దృష్టిలో చెప్పబడి ఉండాలి ఓవరాల్గా అయినా ఇట్లా వెళ్తున్నట్టు. ఎందుకంటే షూట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అదంతా సర్క్యులేట్ ఏరియా ఉంటుంది, ఈ హౌస్ ఆఫీసర్ ఈయన ఒక్కడే ఉన్నాడు, పంజగుట్ట పోలీసు సీఏ ఉంటాడు, అంత మించిన అధికారులు ఉంటారు, బహుశా చూసి ఉంటారు, వాళ్ళ దృష్టికి వెళ్ళి ఉంటుంది. ఆ తర్వాత కూడా ఏంటంటే అక్కడ వెళ్ళలేదు కానీ నాకు అనుమతి ఇవ్వలేదు కానీ ఆ ఉన్నత అధికారి అక్కడ ఎవరు కూడా చెప్పట్లేదు కాబట్టి బహుశా వీళ్ళు కన్విన్స్ చేసి ఉండవచ్చు, చెప్పి ఉండవచ్చు, చెప్పి ఉంటే బాగానే ఉంటుంది. సో కొంచెం నెక్స్ట్ టైం ఇలా కాకుంటే బాగుండే టైప్లో ఆనంద్ గారు చెప్పడంతో పాటు వీళ్ళు ప్రేమించుకోవడానికి నేను స్వాగతిస్తున్నాను, వాళ్ళ ప్రేమకు నా ఆశీస్సులు ఉంటాయి, వాళ్ళు నన్ను పిలుస్తారా పిలవరా కానీ నేను మాత్రం వెళ్ళి ఆశీర్వదించి వస్తానంటే పాజిటివ్గా ఉన్నట్టే. అక్కడ ఏంటంటే వీళ్ళు ఇట్లాంటి తప్పు చేయలేదు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏంటంటే ఈ సివి ఆనంద్ గారు చేసింది చాలా మంచి పని, ఎందుకంటే హ్యూమానిటీ యాంగులే కాదు ఒక ప్రొఫెషనల్ స్పిరిట్ అని చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా 24 అవర్స్ డ్యూటీలో ఉంటారు, ఇచ్చే చిన్న కారణంతో ఇదే ఎస్ఐనో ఏఎస్ఐనో సస్పెండ్ చేయాలనో చర్య తీసుకోవాలనుకుంటే వాళ్ళ హృదయాలు అట్టవుతాయి. ఎందుకంటే 24 గంటలు మనం డ్యూటీ చేస్తున్నప్పుడు చెయ్యరు రాని దానికి సస్పెండ్ అవ్వడం, నేను లంచం తీసుకోలే, లంచం తీసుకోలేదు, ఒకరిని కొట్టలేదు, ఎన్కౌంటర్ చేయలేదు, థర్డ్ డిగ్రీ ఉపయోగించలేదు, ఇవేం కాదు. ఇట్లాంటి వాటి డ్యూటీలో ఇవి తెలిసో తెలియకో అవగాహన లేకుండా చేసిన చిన్న తప్పిదం కాబట్టి దీన్ని శిక్షించకూడదు, శిక్షిస్తే వాళ్ళ మనసు హృదయం అట్టుకట్టుకుంటే రేపు విధి నిర్వహణలో కూడా అంకితంగా పనిచేస్తారో చేయరో. ఒకవేళ ఇలాంటిది మీరు ఆనంద్ గారు ఇచ్చిన స్ఫూర్తి ఇస్తే వాళ్ళకి ఇంకెక్కువ ఇంట్రెస్ట్ కలుగుతుంది డ్యూటీ మీద కూడా, అంకిత భావంగా పనిచేస్తారు, వృత్తి మీద గౌరవం పెరుగుతుంది, వృత్తిలో ఉన్నట్టు పై అధికారుల మీద కూడా వీళ్ళకి అది ప్రేమ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. సో సివి ఆనంద్ గారు చేసినటువంటి ఒక కామెంట్ మాత్రం నేను స్వాగతిస్తున్నాను, నా ఉద్దేశం కూడా అదే ఉంటుంది.
ఎనీవే థ్యాంక్ యూ సార్.